హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? ఏంటి ఇంత పెద్ద బాక్స్ ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఇది అమెజాన్ నుంచి వచ్చిందండి పార్సల్. ఇందులో నాకు వరలక్ష్మి దేవి పూజకు కావాల్సిన కొన్ని డెకరేషన్ ఐటమ్స్, అలాగే కిచెన్ లో కావాల్సిన వస్తువులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఏమున్నాయో ఆల్రెడీ మేమైతే చూస్తాం అనమాట, ఎందుకంటే మేము షాప్ అడ్రస్ ఇస్తాము ఏదైనా పార్సల్ వస్తే. అందువల్ల షాప్కి అయితే ఇవన్నీ పార్సల్స్ అక్కడికే వచ్చాయి. మేము అక్కడ అందరం కలిపి ఓపెన్ అయితే చేసి చూస్తాము. కాకపోతే నేను ఏం తీసుకున్నానో మీకు చూపించడం కోసం అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను. అమ్మవారి కోసం ఫ్లవర్ డెకరేషన్ కి ఇవ్వండి దండలు అయితే తీసుకున్నాను అనమాట. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎల్లో అయితే ఇదిగోండి, చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. వీడియోలో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది బయట కంటే. ఇవి క్లాత్ అనమాట, ప్లాస్టిక్ కాదు, క్లాత్ లాగా వచ్చింది, క్లాత్ ఫ్లవర్స్. ఇవి యాక్చువల్గా మనం కూడా రెడీ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అలాగే ఎంత బాగా అయితే రెడీ చేయలేము కాబట్టి నేనైతే ఇవి తీసుకున్నాను. అలాగే ఎల్లో ఒకటి, ఇది వైట్ కలర్ అనమాట, వైట్లో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా క్లాత్ అనమాట, ఇది కొంచెం పాలిస్టర్ క్లాత్ లాంటిది ఉంటుంది కదా, ఆ టైప్ క్లాత్లో ఉంది. కానీ చూడటానికైతే లాంగ్ నుంచి సేమ్ ఫ్లవర్స్ లాగే కనిపిస్తుంది అనమాట. ఈ రెండు కూడా చాలా బాగా అనిపించాయి, అందుకే నేను డెకరేషన్ కోసం అమ్మవారికి బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ చేయడానికి అయితే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే వజ్రం ఫ్లవర్స్కి మేము వైజాగ్ తగరపు వలస దగ్గరికి వెళ్ళి తీసుకున్నామంట, ఎందుకంటే మేము ఇంట్లో దిగిన తర్వాత ఫస్ట్ వరలక్ష్మి వ్రతం వచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం బాగా చేసుకోవాలని చెప్పి మేము అక్కడికి వెళ్ళి పూలు తెచ్చుకున్నాము. అక్కడ చాలా కలర్స్, అన్ని రకాల పూలు ఉంటాయి, కేజీల్లోకి నమ్ముతారనమాట. కానీ ఇయర్ కుదురుతుందో లేదో అని చెప్పేసి నేను ఈ ఫ్లవర్స్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది కిచెన్లోకి కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడానికి అని తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఐరన్ అనమాట, ఇది ప్లాస్టిక్ కాదు, ఐరన్ది. చాలా బాగా వచ్చింది. నేను కౌంటర్ మీద అంటే కొంచెం హ్యాండీగా మనకు కావాల్సినవి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూసి క్వాలిటీ అన్నీ నచ్చితే కనుక తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇదైతే తీసుకున్నాను. ఇది మనకి కౌంటర్ మీద పెట్టుకొని ప్యాన్స్ అలాగే చాపింగ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా దీని మీద ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఇది ఐరన్ది, ప్లాస్టిక్ అయితే కాదు. నెక్స్ట్ నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ వచ్చేసి చాలా బాగుంది. ఇంతకు ముందు ఇది 3 పీసెస్ వచ్చాయి, ఇదిగోండి 3 పీసెస్ వచ్చాయి. ఇంతకు ముందు నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ తీసుకున్నాను, సేమ్ ఇలాంటిదే కానీ సన్నగా పొడవుగా ఉంటుంది అనమాట. అది తీసుకున్నాను, అది ఎక్కువ క్వాంటిటీలో అయితే పట్టట్లేదు. ఇదైతే కొంచెం ఆకుకూరలు అవి కట్ చేసి పెట్టుకోవడానికి అది బాగుంటుందని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను అనమాట. చూడండి వెడల్పుగా వచ్చింది అనమాట, చక్కగా చాలా బాగుంది. మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లోపల ఇదండి ఇస్తారు కాబట్టి మనకి ఏవి కూడా పాడవకుండా ఉంటాయి అనమాట, ఏమైనా వెజిటేబుల్స్ పెట్టుకున్నప్పుడు. ఇదైతే నాకు బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి ఇంకొక ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను, ఇదిగోండి. ఇది నార్మల్గా ఇప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, చాలామంది ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అలాగే కిచెన్ ఆర్గనైజర్స్ చూపిస్తూ ఉంటారు. కొన్ని కొన్నిసార్లు చూసిన వెంటనే టెంప్ట్ అయ్యి తీసుకోవాలనిపించి వెంటనే తీసేసుకుంటాము. కానీ అయితే చూడటానికి చాలా బాగుంది, కానీ క్వాలిటీ అయితే కనుక అస్సలు బాగాలేదన్నమాట, ఎందుకంటే చాలా డెలికేట్గా అనిపిస్తుంది. ఇదిగోండి బాగా థిన్గా ఉందన్నమాట, చాలా డెలికేట్గా ఉంది. ఇది కూడా ఈ బాక్స్ కూడా చాలా డెలికేట్గా వచ్చింది, ఇవ్వండి జస్ట్ ఇలా అంటే ప్రెస్ అయిపోతుంది అనమాట. కాకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీటన్నిటిలోని చక్కగా కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఇలా వెల్లుల్లి, కొత్తిమీర ఇవన్నీ ఒకేసారి పెట్టుకుంటే మనం కర్రీస్లో వేసుకోవడానికి చక్కగా ఫ్రిడ్జ్లోంచి వెంటనే తీసుకొని వాడుకొని మళ్ళీ పెట్టేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఫ్రిడ్జ్ ఆర్గనైజరే కాబట్టి అంత క్వాలిటీ అయితే అవసరం లేదని అనుకుంటున్నాను, కానీ ఒకసారి మీరు క్వాలిటీ కూడా చూసుకునే వాళ్ళు అయితే కనుక చెక్ చేసి తీసుకోండి, ఎందుకంటే ఇది క్వాలిటీ పరంగా అయితే అంత సూపర్గా అనిపించలేదు నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ఎల్ షేప్ లోని కార్నర్స్ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట, బాత్రూమ్స్ లోని, కిచెన్ దగ్గర ఎక్కడైనా సరే కార్నర్స్ లో పెట్టుకోవడానికి అయితే ఇది చాలా బాగుంటుంది.
మేము బాత్రూమ్స్ లోని మేకలు కొట్టించేసి పెట్టామన్నమాట స్టార్టింగ్ లోని. సరే స్టాండర్డ్ గా ఉంటాయి అనుకుని పెట్టించాము, కాకపోతే అవి పోతున్నాయి. అలాగే టైల్స్ కూడా చిన్న చిన్న హోల్స్ పడిపోయి అవి కూడా డ్యామేజ్ అవుతాయి కదా. ఇవైతే కనుక చక్కగా వీళ్ళకి స్టిక్స్ ఇచ్చారనమాట, ఇదిగోండి ఈ టైప్ స్టిక్స్ ఇచ్చారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇవి, వాటర్ పడినా కూడా ఇవైతే దమ్ అయితే ఊడిపోదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎంత వెయిట్ అయినా కాస్తున్నాయి అనమాట ఇవి, అందుకని నేను రెండైతే తెప్పించాను. బాత్రూమ్స్ లోకి కానీ లేకపోతే కిచెన్ లోకి ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి. అండ్ తర్వాత వచ్చేసి నేను ఇదిగోండి కట్లర్, ఇది ఇవి స్పూన్స్ ఫోర్క్లు మనం కౌంటర్ మీద ఈజీగా మనకి హ్యాండీగా అందేలాగా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇదిగోండి ఐరన్, క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ప్లాస్టిక్ అయితే కొంచెం త్వరగా పోతాయి, కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి స్టాండర్డ్ గా ఉంటాయి అనమాట. ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు ప్లాస్టిక్ కాకుండా ఇలాంటివి తీసుకుంటే ఎక్కువ రోజులు మనకి మండుతాయి అనమాట. ఇది కూడా చాలా బాగుంది, మనం అంటే స్పూన్స్ ఫోర్క్లు మనం వాడే గరిటెలు ఇలాంటివన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది చూడంగానే చాలా బాగా అనిపించి తీసుకున్నాను, చాలా బాగుంది అనిపించింది. నేను ఇలా వేటికి అవి పార్టీషన్స్ లా కాకుండా లోపల ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ చూపించాను కదా, ఇది విడిగా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఇది కూడా వస్తుంది అనుకుని చెప్పేసి నేను బుక్ చేసుకున్నాను, కానీ వచ్చిన తర్వాత ఇది ఇలా సెక్షన్స్ కింద ఉందన్నమాట. ఇది వాడుకోవడానికి అంత యూస్ఫుల్ గా అయితే ఉండదు, ఎందుకంటే మనం నార్మల్ గా ఇప్పుడు ఉప్పు కారం మసాలాలు ఇలా వేసుకున్నాం అనుకోండి ఏదో ఒక ఐటమ్ అయిపోతుంది కదా. మీ ఆ ఐటమ్ అయిపోయిన వెంటనే నార్మల్ గా మనం డబ్బాలను అయితే అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకుంటాము, కానీ ఇందులో నాలుగు వేస్తాం కాబట్టి నాలుగు ఒకేసారి మనకి కంప్లీట్ అవ్వవు, ఏదో ఒకటి ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు క్లీన్ చేయాలంటే దాన్ని మనం కింద కొంపేటప్పుడు ఒకటి రెండు ఉండిపోయినప్పుడు కింద కొంపితే అవి కలిసిపోతాయి, విడిగా దీన్ని ఒక్కదాన్ని క్లీన్ చేయలేము. అలాగని చెప్పేసి దాంట్లో మనం ఫిల్ చేయకుండా కూడా ఉండలేము కదా వాడుకోవడానికి, అందువల్ల ఇది ఎప్పటికీ కూడా క్లీన్ చేయడం కొంచెం కష్టమవుతుంది. అందుకోసమని నాకు ఇది అంత యూస్ఫుల్ గా అనిపించలేదన్నమాట. ఇలాంటి అంటే వేటిగా విడిగా వచ్చేసేవి అయితే బాగానే ఉంటాయి, కానీ ఇలా సెక్షన్స్ కింద ఇచ్చినవి అయితే కనుక అంత కంఫర్ట్ గా అనిపించదు అనమాట, చూడటానికే బాగుంటది. వాడేటప్పుడు మనకి వాడిన తర్వాత ఎందుకు ఇది బాగాలేదని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఇలాంటివి అయితే మీరు తీసుకోవాలి అనుకుంటే ఒకసారి చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్, నేను ప్యాన్ ఒకటి అలాగే కడాయి ఒకటి తీసుకున్నాను అనమాట. ప్యాన్ అయితే బాగానే వచ్చింది, సైజ్ అయితే చాలా బాగా వచ్చింది, బాగానే ఉంది అంటే మీడియం సైజ్ అనమాట, మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా బాగా వచ్చింది. ఇదిగోండి ఈ కళాయి వచ్చేసి చాలా చిన్నది వచ్చింది అనమాట, అంటే నేను ఇంత చిన్నది ఉంటుందని అనుకోలేదు తీసుకునేటప్పుడు. నార్మల్ గా మనం ఏదైనా బుక్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ ఉంటాయి అనమాట, ఇవి లోపల ఎంత లెంత్ ఉంది ఏంటని చెప్పేసి మెజర్మెంట్స్ ఇస్తారు, అవి చూసుకొని తీసుకోవాలి. కొంచెం ఆత్రుత ఎక్కువగా ఉంటుంది కదా తీసుకునేటప్పుడు, అవేం చూసుకోకుండా తీసేసుకుంటే ఇదిగోండి ఇలాగే వస్తుంది అనమాట. ఇది చాలా వీడియోలో చూడటానికి కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కానీ చాలా చిన్నగా వచ్చింది అనమాట. మనం కర్రీస్ చేసేటప్పుడు కలుపుకోవడానికి కొంచెం అంత వీలుగా అనిపించదు, కొంచెం కొంచెం కర్రీస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే క్యాస్ట్ ఐరన్, తర్వాత స్టీలు ఎక్కువ వాడమని చెప్తున్నారు కదా, అలాగే మట్టి పాత్రలోనూ సిల్వర్ అలాగే నాన్ స్టిక్ ప్యాన్స్ వాడకూడదని చెప్పేసి అవి వాడుతుంటే క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియకపోయినా కూడా మనం సేఫ్ సైడ్ గా మనం వాడుకోవడమే మంచిది కదా. పూర్వం ఇంతకు ముందు మా అమ్మోళ్ళు వాళ్ళు అన్ని కూడా సిల్వర్వే వాడారు, వాళ్ళు చాలా హెల్దీగా బాగున్నారు, కానీ ఇప్పుడు అదే సిల్వర్ వాడుతుంటే క్యాన్సర్స్ వస్తున్నాయి అంటున్నారు, కారణం ఏంటి అని చెప్పేసి అదైతే నాకు కూడా తెలియదండి. ఎందుకంటే చాలా వరకు అందులో కెమికల్స్ అవి ఉంటున్నాయి, దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనం అది ఎంతవరకు నిజమన్నది తెలియకపోయినా సేఫ్ సైడ్ వాడుకోకపోవడమే మంచిది కదా, మనకి అది హాని చేస్తుందని తెలిసినప్పుడు. అందుకోసం అని చెప్పేసి ఒకేసారి మనం అన్ని మార్చలేము కాబట్టి నెమ్మది నెమ్మదిగా ఒకటి ఒకటి మనం అలా మార్చుకుని వీలైనప్పుడల్లా కొనుక్కుంటే సరిపోతుంది అనమాట. నేను చాలా వరకు స్టీల్వి వాడుతూ ఉంటాను, సిల్వర్వి అన్ని కూడా చాలా వరకు పక్కన పెట్టేశాను అనమాట, వాడట్లేదు ఎక్కువగానే. బిర్యానీ పాట్స్ అవి వాడుతూ ఉంటాము, అది కూడా ఎప్పుడైనా సరే ఒకసారి. కానీ చాలా వరకు నాన్ స్టిక్ అలాగే ఈ సిల్వర్ కూడా తగ్గించేసాం అనమాట. ఇప్పుడైతే స్టీలు అలాగే ఈ క్యాస్ట్ ఐరన్ నెమ్మది నెమ్మదిగా ఒకటి ఒకటి మార్చుతూ తీసుకుంటున్నాను. ఇది ఇదేంటో తెలుసా, మనం అమ్మవారిని డెకరేషన్ చేస్తాం కదా కొబ్బరికాయ పెట్టి ఫేస్ అది పెట్టి అమ్మవారిని పూలదండలు అలాగే నగలు అవన్నీ వేసి అలంకరిస్తాము, కానీ మనకి వేసేటప్పుడు ఏంటంటే అవన్నీ వేసేటప్పుడు జారిపోతూ ఉంటాయి అనమాట, కరెక్ట్గా పట్టవు కదా. ఇవైతే కనుక చక్కగా మనం ఆ కొబ్బరికాయకి వెనకాతలున్న పీచ్కి ఎలాగా స్టిక్ చేసి మనకు కావలసిన అలంకరణ అంతా చేసుకోవచ్చు అనమాట.
నేను ఇది లాస్ట్ ఇయర్ అమ్మ చేతి వంట భార్గవి గారు ఒక వీడియోలో చూపించారు, అప్పుడు చూసి తీసుకుందాం అనుకున్నాను, కానీ అప్పటికే నాది వరలక్ష్మి పూజ అయిపోయింది అనమాట. సరే నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అని చెప్పేసి ఇయర్ అయితే తీసుకున్నాను. చూడండి చాలా యూజ్ అవుతుంది ఇదైతే గనక అమ్మవారిని అలంకరణ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదిగోండి స్పూన్స్. ఈ స్పూన్స్ వచ్చేసి నేను చిన్న చిన్న డబ్బాల్లోకి స్పూన్స్ అన్ని కూడా వాష్ చేస్తూ ఉంటాం కదా, నార్మల్గా అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాష్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు చిన్న చిన్న స్పూన్స్ ఎక్కడెక్కడైనా మిస్ అయిపోతూ ఉంటున్నాయి, వాటిలోకి స్పూన్స్ ఉండట్లేదు అని చెప్పేసి నేను ఇవి చిన్నగా కనిపించి నేను తీసుకున్నాను అనమాట. చెప్పాను కదా ఆత్రుత ఎక్కువగా ఉంటుంది, సైజులు అవి చూసుకోము అని చెప్పేసి అలా చూసుకోకుండా బుక్ చేసుకున్నాను. చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయని చెప్పి, కానీ ఇది కొంచెం పెద్ద సైజ్ అయితే వచ్చేసినాయి. ఇవి పిల్లలకి ఫుడ్ తినిపించడానికి, చిన్నపిల్లలకి ఫుడ్ తినిపించడానికి అది అయితే కనుక చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే మనకి కూడా ఏమైనా టిఫిన్స్ అలాంటివి తీసుకోవడానికి బాగుంటాయి, కానీ అలాంటి చిన్న చిన్న కంటైనర్స్లోకి అయితే కనుక ఇవి పెద్ద స్పూన్స్ అయిపోయాయి. కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట, చూడటానికైతే చాలా బాగనిపిస్తున్నాయి స్పూన్స్. అన్నీ కూడా కలర్స్ అన్నీ చాలా బాగా అనిపించినాయి అన్నమాట, నాకైతే బాగా నచ్చాయి. సరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఉంచేసాను అనమాట, రిటర్న్ అయితే పెట్టలేదు. ఇందులో ఒకటి రెండు ఐటమ్స్ కొంచెం క్వాలిటీ పరంగా బాగోకపోయినా కూడా ఇంకా రిటర్న్ పెట్టలేక వదిలేసాను అనమాట, ఏదో ఒక దానికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా, 50K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నేను ఇప్పటి నుంచి పెట్టిన వీడియోస్లో నుంచి కామెంట్స్ అన్నింటినీ తీసుకుని లక్కీ డిప్ అయితే తీస్తామన్నమాట. అందులోని 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి నేను పాత చీరకి కొత్త బ్లౌజ్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను, అది చాలా బాగా వైరల్ అయింది. చాలా మంది కామెంట్స్ చేశారనమాట, చాలా బాగుంది బ్లౌజ్ అని చెప్పేసి అడిగారు. నేను అదే వర్క్ని నేను వర్క్ చేసి ఒక 5 మెంబర్స్కి అయితే నేను ఇస్తాను, అలాగే మిగిలిన ఒక 5 మెంబర్స్కి నేను కిచెన్ ఆర్గనైజర్స్ ఏమైనా సరే వాళ్ళకి ఇస్తానమాట. మొత్తం 10 మెంబర్స్కి గివ్ అవే గిఫ్ట్స్ నేనైతే ఇవ్వడం జరుగుతుంది. 50K వచ్చిన వెంటనే నేను ఈ లక్కీ డిప్ అయితే తీసి ఎవరికి ఎవరికి వచ్చినాయి అనేది నేను మళ్ళీ ఒక వీడియోలో మీకు అందరికీ చెప్పి వాళ్ళకి పంపిస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నా వీడియోస్ అన్నీ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.